ఈ ప్రజలంతా ఎంతో మంచివాళ్ళు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆ యువనాయకుడి కోసం తప్పించిపోతున్నారు కాబట్టి నువ్వు రావాలి బాబు, నువ్వు రావాలి, మా బతుకులు మార్చాలని వాళ్ళందరి యొక్క కోరిక అంత మహత్తరంగా ఉంది కాబట్టి ఇవాళ ఆ యువనాయకుడు ఎవరో ఎన్నో రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసి ఆ యువనాయకుడిని అంత ఉందించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ దేవదేవుడు ఆ కరుణామయుడు ఆ షిర్డీ సాయిబాబా అలాగే దేవతామూర్తులు అందరూ కూడా ఒక అడ్డు వేసి ఆ యువనాయకుడిని కాపాడుకున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో ఆ యువనాయకుడిని ఎదురులేని ఆ యువనాయకుడిని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే సాక్షాత్తు ఆ కరుణామయుడు ఆ షిర్డీ సాయిబాబా అందరు దేవతలు కూడా కాపాడుకుంటున్నారు. ఎందుకోసం, ఎవరికోసం అంటే ఒక మహత్తరమైన రాజ్యం, ప్రేమ రాజ్యాన్ని, ప్రేమ సామ్రాజ్యాన్ని సృష్టించడం కోసం చేస్తున్నటువంటి ఒక ఆలోచన విధానం ఉంది కాబట్టి అతని ద్వారా ఆ విధమైనటువంటి రాజ్యాన్ని సృష్టించడానికి సాక్షాత్ ఆ భగవంతుడి వెనక ఉండి ఆ భగవంతుడు చేస్తున్నటువంటి మంచి ప్రయత్నం ఏంటంటే ఖచ్చితంగా రేపు ఆ యువనాయకుడు అవసరం కాబట్టి ఆల్మోస్ట్ ప్రాణాలకు అతి సమీపంగా వచ్చేసాడు ఆయన ప్రాణం మీదకి. కానీ ఒక చెయ్యి అడ్డు పెట్టాడు ఆ భగవంతుడు. ఆ భగవంతుడు అడ్డుపెట్టిన చెయ్యి కొన్ని లక్షల వేల మంది యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును మార్చడానికోసం ఆ భగవంతుడు చెయ్యి అడ్డుపెట్టి ఆ యువనాయకుడిని కాపాడుకున్నాడు. తెలుగులేని నాయకుడిగా రేపు ఆంధ్రదేశంలో ఒక మహత్తరమైన శక్తిగా ప్రజల కోసం, ప్రజా సంక్షేమాల కోసం తన జీవితాన్ని అర్పించే ఒక నాయకుడిగా ఎదుగుతాడని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఐ థ్యాంక్ ది గాడ్, ఐ థ్యాంక్ కరుణామయుడు, ఐ థ్యాంక్ బాబా, ఐ థ్యాంక్ ది మోస్ట్ ఆల్ ది గాడ్స్ హు సేవ్డ్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిది వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డారు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఆయన ఇప్పుడు చూసి వచ్చాను, ఈరోజు డిశ్చార్జ్ చేస్తారని డాక్టర్లు చెప్తున్నారు కింద లాబీ దగ్గర, బాగానే ఉన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి గారు కనీసం స్పందిస్తానికి 9 గంటలు టైం పట్టింది ఆయనకి. ప్రజాస్వామ్యంలో హింసకు తవ్వలేదని చెప్తున్నాడు తప్ప ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని మాత్రం ఖండించట్లా, మేనమేషాలు లెక్కబెడతా, సెక్యూరిటీ కల్పించకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక శాసనసభ్యుడు, ఒక మాజీ శాసనసభ్యుడు మొన్న హత్యకు గురైతే అదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తుంటే కనీసం ప్రతిపక్ష నాయుడికి భద్రత రివ్యూ చేసి భద్రత పెంచిన పరిస్థితి కూడా ఏమీ చేయలే. ఇప్పుడైనా ప్రభుత్వం తక్షణం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద రివ్యూ చేసి ఆయనకి తక్షణం రక్షణ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫు. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా బయటపడినాడు. అయినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రావాల్సిన అవసరం ఎంతైనా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొత్తం టోటల్గా మామూలు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఆయన రక్షణ కల్పించలేకపోయినాడు. ఇంకా సామాన్య మనిషికి రక్షణ ఏం కల్పించో అర్థం కాలేదు. పైగా మళ్ళీ సెంటిమెంట్ కోసం అని ఒక కొత్తది సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పని కాదు. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా అవమానపరిచిన విధంగా కాబట్టి లోతుగా దర్యాప్తు జరపడం, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరుగుతుంది, నిజాలు బయటపడతాయి, లోతుగా చేయాలా. కేవలం చంద్రబాబు నాయుడు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదరణ చూసుకోలేక, తట్టుకోలేక ఈ దాడులు చేపిస్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.